हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल इवा ने क्रोत लोकेशन अच्छे चूप्चो अदे मन कड़पे वसाल कृतम गुहनम अभी भूमि लपल्ले दाने चूप्चो अलागे इधर फस्ट वीडियो अन्ट यूट्यूब दी लाइक शेर चयी फ्रेंड्स की चपंडी दी सब्सक्रैबी मर्चिप्द्दू मनमे इप्ड वीडियो के चलो सो फ्रेंड्स इप्ड मनम रहस्य गृह दच्चा और सारी लपल के चुदा रही मैं इपड़े लपल के सारी इकड़ चुपी कैमरा ऐटी नू दिगो सो फ्रेंड्स चूस्तुन्नारु कदा इदे आ वंदल संवत्सराल नाटि गुह अन्नमाट चूडंडि ओकसारि एला उंदो लोपल गब्बिलालु चूडंडि एला तिरुगुतुन्नायो गब्बिलालु अयिते कुप्पल कुप्पल उन्नायन असल चेप्पलेन तिगुतुन्नायि ओकसारि चूडंडि मीरु कूडा मोत्तम वीडियो ओकसारि फ्रेंड्स चूस्तुन्नारु कदा इदे अन्नमाट आ वंदल एळ्ळ संवत्सराल नाटि रहस्य गुह अप्पुट्लो राजुलु दीन्नि रहस्यंगा कट्टिंचारन्नमाट एंदुकु कट्टिंचारंटे अप्पुट्लो शत्रुवुलनु तीसुकोच्चि इक्कड रहस्यंगा बंधिंचेसि वाळ्ळनु क्रूराति क्रूरंगा चित्रहिंसलु पेट्टेवारन्नमाट ఆ చిత్రహింసలు ఎలాంటివి అంటే వాళ్ళని ఇక్కడ ఒక కుక్కకి తాడుతో కట్టేసి వాళ్ళ ఒంటి మీద కత్తితో గాయాలన్నీ చేస్తారన్నమాట మొత్తం గాయాలు చేసి వాళ్ళ ఒళ్ళంతా కుందేళ్ల రక్తాన్ని పూస్తారన్నమాట ఒళ్ళంతా పూసిన తర్వాత ఈ పైన కనిపిస్తుంది కదా ఈ రంధ్రం నుంచి పెద్ద పెద్ద ఉడుములను ఇందులోకి వదులుతారన్నమాట ఉడుములు అంటే మనకు తెలుసు కదా ఆ పెద్ద పెద్ద ఉడుములను ఇందులోకి వదిలేసి తర్వాత పైన కొండరాళ్ళను అడ్డు పెడతారన్నమాట ఈ బొక్క గడ్డగా అప్పుడు ఆ రాత్రిరంతా ఉడుములు వాళ్ళను కొద్ది కొద్దిగా కొరికి వాళ్ళను చంపి తినేసాయన్నమాట అంత పెద్ద శిక్ష ఇక్కడ వాళ్ళు శత్రువులకు విధిస్తారన్నమాట అయితే ఆ ఉడుముల్ని ఇక్కడ ఎందుకు వదులుతారు ఈ గుహలోకి అంటే దానికి ఒక పెద్ద రహస్యం అయితే ఉంది అప్పుడులో రాజులు శత్రువుల కోటపైకి ఎక్కడానికి ఆ ఉడుములను ఉపయోగించేవారన్నమాట ఆ ఉడుములకు తాడు కట్టి ఆ ఉడుములను ఆ శత్రువుల కోటని ఎక్కించేవారన్నమాట ఆ తాడు ద్వారా వీళ్ళు కూడా పైకి ఎక్కి ఆ శత్రువులతో యుద్ధం చేసేవారన్నమాట ఆ ఉడుములకు అంత పెద్ద చరిత్ర ఉంది అన్నమాట అప్పుడులో అయితే ఆ తర్వాతి కాలంలో దీని శత్రువులను హింసించడానికి వాడుకోవడం మానేసి ధాన్యాన్ని నిలవించుకోవడానికి వాడుకున్నారన్నమాట ఇక్కడ
ధాన్యాన్ని నిల్వ ఉంచుకునేవారు అన్నమాట ఆ తర్వాతి కాలంలో ఆ తర్వాత తర్వాత తరాలు మారిన తర్వాత ఇక్కడ మంచి నీటిని నిల్వ ఉంచుకునేదానికి వాడుకున్నారు అన్నమాట ఎందుకంటే అప్పటిలో రాయలసీమల్లో కరువు ప్రాంతం ఎక్కువ గనుక దీంతో మంచి నీటిని నిల్వ ఉంచుకున్నారు ఆ తర్వాతి కాలంలో మనకు బోర్లు ట్యాంకులు కులాయిలు వచ్చిన తర్వాత ఇంకా దీన్ని వాడడమే మానేశారు అందుకే ఇది ఇలా శిథిలావస్థగా మారిపోయింది చూశారు కదా మనకు గబ్బిలాలు కనిపిస్తున్నాయి ఇది పూర్తిగా గబ్బిలాల ఇళ్ళలాగా మనకు మారిపోయింది అన్నమాట ఇది ఈ గుహకున్న చరిత్ర చూడండి ఒకసారి కావంటి గబ్బిలాలు కూడా ఉన్నాయి అక్కడ అయితే మనకి ఇక్కడ రంధ్రాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి తర్వాతి కాలంలో ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగించినప్పుడు ఈ రంధ్రాలు ఎక్కువ నీటి పెట్టారన్నమాట ధాన్యాలకు గాలి ఆడాలని చెప్పేసి రంధ్రాలు ఎక్కువ పెట్టారన్నమాట కాకపోతే అప్పట్లో శత్రువులను బంధించడానికి ఉపయోగించినప్పుడు ఈ గుహకంతటి కలిపి రెండే రంధ్రాలు ఉండేవి అన్నమాట ఆ తర్వాత ధాన్యాన్ని నిల్వ ఉంచుకునేదానికి ఉపయోగించినప్పుడు ఈ రంధ్రాలు అనేటి ఎక్కువ పెట్టారన్నమాట అందుకే ఇప్పుడు కొద్దిగా మనకు కింద కూడా ఎల్తర కూడా ఎక్కువ కనపడుతుంది రంధ్రాలు ఎక్కువ ఉన్నాయి అయితే అప్పట్లో అయితే రెండే రెండు రంధ్రాలు ఉండేవి అన్నమాట అప్పుడు ఇది చాలా చీకటిగా ఉండేది అన్నమాట గుహ పూర్తిగా చీకటిగా ఉండేది అందుకే ఇప్పుడు మాత్రం మనకు బాగా ఎల్తరగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా మీరు క్లారిటీ కూడా ఎలా ఉందో కింద అయితే చాలా ఘోరంగా ఉంది గబ్బిలాలతో మొత్తం గబ్బులేసిపోయింది స్మెల్ కూడా బాగా బ్లాడ్ స్మెల్ వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి